తన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు వస్తుంది అనని గాని చంద్రబాబు నాయుడు భావించినట్లయితే, లోకేష్ ఎసరు తీసుకొస్తాడు అనని గాని చంద్రబాబు నాయుడు భావించినట్లయితే, బహుశా అటువంటి కోడి కత్తితోనే మరో రకంగా చివరికి లోకేష్ ను కూడా లేపేయాలనుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. బహుశా ఇది అతిశయోక్తి కాదు, ఆ వ్యక్తి మనస్తత్వం అట్లాంటిది. అందుకే తన మనుషుల చేత ఈ రకంగా ప్రేరేపించి ఆరోపణలు చేయిస్తా ఉన్నాడు. ఇది సాధారణమైనటువంటి ఆరోపణ కాదు. ముఖ్యమంత్రి పీఠం కావాలనుకున్నటువంటి ఆయన ఉద్దేశంతో అన్న చెప్పినట్లుగా ఎన్టీఆర్ ని లేపేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ది సహజ మరణమానని నేను ప్రశ్నిస్తా ఉండ, లేక చంపేశారా అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బయట రాలేదు. ఎన్టీఆర్ కి శవానికి ఎన్టీఆర్ శవానికి పంచనామా చేసేటటువంటి కూడా జరగకుండా ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నటువంటి వ్యక్తి చంద్రబాబు, మేనేజ్ చేసి ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి వ్యక్తితో చంద్రబాబు అడ్డదిడ్డమైనటువంటి మాటలు మాట్లాడిచ్చాడు నిన్న. అదే ఏదైతే ఆ యొక్క రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడో దాన్ని నేను తిరిగి వాళ్ళకి గాని అన్వయించినట్లయితే, అది ఒక మనిషి మాట్లాడేటటువంటి మాటలా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆరోపణలు చేసేటటువంటివి రావు, కానీ మీడియా మిత్రులకి ప్రజలందరికీ అర్థం కావాలి కాబట్టి నేను ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నా. నేను నేరుగా ఒకటే అడుగుతా ఉన్నా, అలిపిరి ల్యాండ్ మైన్లో పెట్టి చంద్రబాబుని చంపాలని ప్రయత్నించినటువంటి నక్సలైట్స్, వీళ్ళు నక్సలైట్స్ కాదు, తన భార్య భువనేశ్వరే ఈ ప్లాన్ చేసింది సీఎం పీఠం అధిరోహించేదానికి అని ఎవరైనా కానీ ఆరోపిస్తే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా మీరు చెప్పండి? మా మనస్తత్వం ఇది కాదు, కానీ ఇటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడిది అని నేను పదే పదే చెప్తా ఉన్నా. ఆ మాట గాని ఎవరైనా అంటే ఎవరైనా భరించగలరా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి ఇటువంటి మాటలు అనే ముందు. ఒకే పిట్టకి రెండు దెబ్బలు అన్నటువంటి తరహాలో భువనేశ్వరే ఆ రోజు చంద్రబాబును లేపేయాలని ఎవరన్నా అంటే ఎలా ఉంటుంది? ఎవరంటే భరిస్తారా ఎవరైనా? ఆ స్థాయికి దిగజారి మేము మాట్లాడలేము. బహుశా ఆ దిగజారుడుతనం అన్నటువంటిది చంద్రబాబుకు ఉంటుంది. చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద అసత్య ప్రచారాలు చేయాల్సినటువంటి కర్మ మాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడికి ఒకటే విషయం చెప్తా ఉన్నాం, మీ నోరు మీ మనుషుల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇస్తా ఉన్నామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఢిల్లీకి వచ్చి సినిమా డైలాగులు చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఏదో చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు, దేశ ప్రయోజనాలను గురించి మాట్లాడాడు. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి చరిత్ర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు చరిత్ర అవినీతి చరిత్ర, చంద్రబాబు నాయుడు చరిత్ర వెన్నుపోటు చరిత్ర. ఇంతటి సామాజిక చరిత్ర కలిగినటువంటి మీరు ఇటువంటి మాటలు మాట్లాడటం అన్నటువంటిది ఏ మనిషి మాట్లాడదు కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఒక మనిషిగా భావించట్లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.